దినోత్సవం రోజు మేము చూస్తాం సన్మానాలు మన ప్రధాన పట్టాక చెప్పినట్టుగానే స్పాన్సర్ సన్మానాలు, ఫంక్షనాల సన్మానాలు, మండల జిల్లా రాష్ట్రాయి కూడా అన్నీ కూడా ఫైవ్ సన్మానాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మరి మా ఈ గ్రామానికి చెందినటువంటి యువకులు స్వచ్ఛందంగా వచ్చి మా పాఠశాల ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులకి ఈ విధంగా సన్మానించడం మేము ఒక జాతీయ అవార్డు. ఈరోజు జాతీయ ఉత్తమ అవార్డు వచ్చినంతగా ఫీల్ అవుతున్నాను నేను. వాస్తవంగా నాకు అవార్డులు అంటే వీటి మీద సరైన అవగాహన లేనటువంటి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మొట్టమొదటిసారిగా. అదేవిధంగా మరి మీరు సన్మానం చేసినందుకు ప్రతిఫలంగా మరి మేము కూడా మా సన్మానాన్ని మేము చేసిన దానికి న్యాయం చేయాలి సార్ అన్నారు. ఇన్స్పైరు మరి ఆర్థికంగా కావటమే కాకుండా మా విధి నిర్వహణలో ఖచ్చితంగా మళ్ళీ సెప్టెంబర్5కెల్లా మనం లాస్ట్ ఇయర్ సార్లకు సన్మానం చేసినందుకు సార్లు గతంలో కంటే ఇంకా మెరుగైన పని విధానం, గతంలో కంటే ఎక్కువగా మన పాఠశాల నడపడంలో కానీ ఎక్కువ కృషి చేసిన కానీ మీరు అనుకునే విధంగా నా వంతుగా నేనైతే ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేకుండా నా యొక్క డ్యూటీలో నేను న్యాయం చేయడానికి ట్రై చేస్తానని ఈ సందర్భంగా నాకు సన్మానానికి ప్రతిఫలంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీంట్లో తిరగలేదు. అదేవిధంగా నా విద్యార్థులు కింద కూర్చోవడం ఇష్టం లేదని నీ ప్రకటించినటువంటి ఈ యొక్క బెంచ్ గారికి మధ్యలో ఉన్నది. అయితే ఇప్పుడే మన వాక్ అధ్యక్షులు చెప్పారు లయన్స్ క్లబ్ కానీ రోటర్ క్లబ్ కానీ నాకు వీటి గురించి కూడా గతంలో మా దగ్గర లింగగిరి స్కూల్లో మేము చేసి వచ్చాము. వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇస్తే వినండి మా ఒక్క నిమిషమే అయిపోతుంది. వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళు 20% ఇస్తే మిగతా 70% చేసేట్టు మేము చేయించాం. గత నీ 15 స్కూల్లో చేయించాను నేను. కాంట్రిబ్యూషన్లో నేను ప్రకటించిన 10,000 ఫస్ట్ బిల్ ఆదేశిస్తాను. మన మహేందర్ గారు చెప్తున్నాను నా ఫస్ట్ బిల్ తీసిపోయే కాంట్రిబ్యూషన్ స్టార్ట్ చేయండి. మరి ఎప్పుడంటే అప్పుడు ఇస్తాను నేను. అదేవిధంగా దాన్ని తీసిపోయినందుకు మరి వాక్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.